విలువ లేకుండా భ్రష్టు పట్టిస్తున్నారు అన్ని వ్యవస్థల్ని. అవును సార్, చాలా అన్యాయం. అవును సార్, దానికి ఒకటే బాధగా ఉంది. ఆవిడ అంత అంటే పోలీసు వాళ్ళు అనమానుషంగా ప్రవర్తించడం, మరి మనం కొంచెం ప్రజలు పెట్టిన వాళ్ళు, మీరు 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 పార్టీకి రాజీనామా చేయండి, జగన్కి సారీ చెప్పండి, లేకపోతే మిమ్మల్ని చంపుతాము, అది ఇది అని మమ్మల్ని ప్రజలు పెట్టిన సార్ చాలా. నేను లేకుండా చూసి ప్రియాంక మీద అటాక్ చేసాక వచ్చి ముగ్గురు వ్యక్తులు ఎవరు గుర్తులు వచ్చి ఇవన్నీ చెప్పినారు సార్. నేను యాక్చువల్ గా నాకు ఒంట్లో ఇప్పుడు గుంతంత పోయింది. అవును సార్. అదే అదే, రేపు ప్రీ లాంచ్ ఫంక్షన్ ఉంది. అవును సార్. అది చూసుకుని నేను వస్తానండి, వచ్చి కలుస్తాను. ఓకే సార్, ఓకే సార్. అవును సార్, గొంతు మహిళలు అంటే ఎంతో మగటిమితో వాళ్ళు పోరాడుతున్నారు. అవును సార్, అవును సార్. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కళ్ళలోనే బాధ తట్టుకోలేకగా ఏదో మాట్లాడేసింది సార్. అసలు బాధ అనేది అన్నం తినక ఆ బాధ మీద మాట్లాడింది సార్. అవునండి, అవును అవును సార్. మాట్లాడాలి ఆ పార్టీ ఈ పార్టీ కాదు, మహిళలు. అవును సార్, ఎంతపరిచేటట్టు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు, ఏ మహిళ ఊరుకుంటుందండి. అవును సార్, అవును సార్. పార్టీలకు అతీతంగా కూడా అసలు అందరు వ్యతిరేకించాల్సింది, ఖండించాల్సింది. అవును సార్, ఇప్పుడు కూడా తగ్గలేదు సార్. ప్రియాంక గొంతు వస్తే ఇప్పుడు కూడా తగ్గదు, ప్రెస్ మీట్ ఇస్తుంది, కానీ రెండు రోజుల వాపు వచ్చి మకమ గొంతు అంతా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ప్రెస్ మీట్ ఇవ్వలేకపోతుంది సార్, మాట్లాడలేకపోతుంది. మీ మాట ఉన్నాను కదా, తగ్గండి, నేను చెప్తాను. అవును సార్, కరెక్ట్లా కాదు, మనం నేను చూసుకుంటాను. అవును సార్, అవును సార్. థ్యాంక్ యూ సార్, మీరు రావాలి సార్, ఖచ్చితంగా రావాలి సార్. మేము తప్పకుండా. అవును సార్, అవును సార్. అప్పుడు చూసుకుని. అవును సార్, వస్తానండి తప్పకుండా. అవును సార్, అవును సార్, చాలా థ్యాంక్స్ సార్. ఎలా ఉన్నారు? ఆవిడ అడ్వకేట్ కదా సార్. ఆవిడ మీ ఆవిడ అడ్వకేట్ కదా? అవును సార్. అదే అదే, ఇప్పుడు మనం ఏదైనా మనం ఈ మహిళా సంఘాలు ఉంటాయి చూడండి. అవును సార్, మనకొచ్చాం మనం. మేమైతే భయపడలేదు, ఎవరికైనా కానీ మేము మాట్లాడతాం సార్. పోలీసు ఎవరికి ఎదపడలేదు సార్. ఎంతో ప్రశంసనీయమండి మీ యొక్క కరేజ్కి, మీ ధైర్య సాహసానికి. అవును సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. వింటుంది సార్, ప్రియాంక పక్కనే ఉంది, గొంతు రావడం లేదు కానీ వింటుంది. అది ఏడుస్తుంది సార్, చాలా బాధపడుతుంది. మీతో మాట్లాడలేకపోతున్నాను చెప్పండి. ముందు ఇప్పుడు ప్రస్తుతం కావాల్సింది ఆవిడ మానసికంగా శారీరకంగా బాగా రిలాక్స్ గా ఉండాలి. అవును సార్, అవును సార్, అవును సార్. అంటేనే ఫ్యూచర్ లో మళ్ళీ మనం పోరాడగలుగుతాం. అవును సార్, అవును సార్. సో మీరు చెప్పండి, ఆవిడకి నేను అడిగానని. అవును సార్, వింటున్నా సార్, మీ మాట వింటున్నారు, పక్కనే ఉందిలేండి సార్, చెప్పండి సార్. ప్రియాంక చెప్పండి సార్. అమ్మా ప్రియాంక. అవును సార్. అమ్మా నీ పరిస్థితి మాట్లాడలేవు చెప్పింది మీనమ్మా. అవును సార్, చాలా హర్షణీయమ్మా. మీరు మహిళ ఉండి మరి అసలు ఎంతో ఇంత పోరాట పడినతో మీరు జరిగింది తట్టుకోలేక మీరు దానికి స్పందన నేను ఎంతో గర్వపడుతున్నాను. కానీ వాడు మరి వాళ్ళు అడిగిన విధానం మాత్రం దార్ష్టికం. ఇక తాడో పేడో తెలుసుకోవాలి తప్పకుండా. మీ ఇప్పుడు ఉన్న రిలాక్స్ అవ్వమ్మా. అవును సార్, ఖచ్చితంగా సార్. ఇప్పుడు మానసికంగా శారీరకంగా బాగా రిలాక్స్ ఉన్నామ్మా, మంచి రోజులు వస్తాయి, తిరిగి పోరాడదాం మనం. నేను వస్తాను ఇవాళ, నా గుర్తు సరిగ్గా లేదు. రేపు ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకున్నాం సినిమా అది అయిన తర్వాత నేను వస్తాను, పర్సనల్ గా మాట్లాడతాను, మన క్యాడర్ తో కూడా మాట్లాడతాను. దీనికి మనం ఎలా మనం ఖండించడమే కాదు, దీనికి మనం కూడా వాళ్ళకి తగిన శాస్తి చేస్తాం. అవును సార్, చేస్తాం. మహిళలకు భద్రత లేకుండా పోయింది సార్, అసలు చాలా రౌడీజ్ రాజ్యం అయిపోయింది సార్ ఇది. సరే మా, దీనికి మనం భగవంతుడు ఉన్నాడు. అవును సార్, సరే భగవంతుడు అని మనం ఇప్పుడు ఎప్పుడైనా ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయని మనం ఇలా చూస్తూ కూర్చుంటే. అవును సార్, ఇలాంటివి ఇంకెన్నో జరుగుతాయి. అవును సార్, అవును సార్. ఇంకా ఇది కాదు, మనమే ఒక నరసింహ స్వామి ఒక పరశురాముడు అవుతారు కదా. అవును సార్, చేద్దాం 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 అమ్మా.
భగవంతుడు భగవంతుడి రూపంలో మనం అంతా ఏంటో మా భగవంతుడి రూపం మనం చూపిస్తామండి. సరే అమ్మా ఉంటానండి. అవును సార్, చాలా థ్యాంక్స్ సార్. ప్రియాంక ఉంటాను సార్. మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి.